దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ముబారస్పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి హరీష్ రావు మరియు ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ తొలి మహిళగా సోలిపేట సుజాత విజయం సాధిస్తుందన్నారు. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ భాజపా కనీసం తాగునీటి సమస్య కూడా తీర్చలేదన్నారు. దేశంలో కాంగ్రెస్ భాజపా పాలిత ప్రాంతాల్లో ఎక్కడ కూడా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆయన అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తుంది తెరాసనేనని, సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు భూమి శిస్తు వసూలు చేస్తే నేటి తెరాస ప్రభుత్వం మాత్రం రైతులకు పెట్టుబడి సాయం చేస్తుందన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెరాసకే ఈ ఉప ఎన్నికల్లో ప్రజలంతా ఓటు వేసి గెలిపించాలని కోరారు. 30-40-50 ఇళ్లు కట్టి మన ముబారస్పూర్ జర గట మీద ఉండే మన కథనికి జాగలేదు. మా ముబారస్పూర్ లో మా ఎస్సీలు గాని మా బీసీలు గాని ఏమడుగుతున్నారు, మాకు ఇంటడుగు జాగ ఉన్నది, మా ఇంటడుగు జాగలో మేమే ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కావాలన్నారు, తప్పకుండా ఇస్తాం. ప్రతి పేదవాడికి ఇంటడుగు జాగ ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తాం. మొన్ననే బడ్జెట్ లో నేనే ఆర్థిక మంత్రిగా 1 లక్ష ఇండ్లకు శాంక్షన్ తీసుకున్నా, కానీ అంతర్లే కరోనా వచ్చి 6 నెలలకే జర కుత్తమైంది. కొద్దిగా ఈ కరోనా పోగానే ఎవరికైతే ఇంటి స్థలం ఉందో వారికి పేదలకు ఇంటి వాళ్ళకి సొంత ఇండ్లు కట్టడానికి కూడా ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఇవన్నీ మన ప్రభుత్వ విధానాలు. మరి ఇక్కడ తిరిగే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మళ్ళా కనబడతారే ఓట్లు అయిపోయాక, వాళ్ళు ఓన్లీ వానకాలం పూట ఊసీలు చచ్చిపోతాయి చూడు, ఓట్ల ముంగట వీళ్ళు చచ్చిపోతారు. పెద్ద పెద్ద లీడర్లు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు, ఇక గొర్రెం కోసి పెట్టారట కోళ్ళం కోసి పెట్టారట, వారం రోజులు మంచిగా చూసుకుంటారు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండే టీవీలో చూసిన నేను, ఏమనిగా నేను హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరినా సూట్ కేసు తీసుకునే పోతున్నా దుబ్బాక, ఇక దుబ్బాకల్నే ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటా, ఎప్పటి దాకా ఉంటా అంటుండు, ఓట్లు అయిపోయేది ఆట ఉంటుందట. ఇక ఓట్లు డబ్బులు అవ్వడం కానీ మళ్ళీ కారెక్కి పోతాయి హైదరాబాద్ అంటుండు. కానీ నేనేమంటుండా, ఓట్లు అయ్యేదాకా ఉండేటోడేమో కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు, ఓట్లు అయిపోయినాక కూడా పండుగలో కష్టంలో సుఖములో బతుకమ్మ పండుగకైనా దసరకైనా వడ్లు కొనడానికైనా పోషమ్మ తల్లి పండుగ అయినా బీరప్ప దేవుని జాతర అయినా మా పెద్దమ్మ తల్లి జాతరకైనా వచ్చేటోళ్ళు కేసీఆర్ టీఆర్ఎస్ వస్తుంది, మా సుజాతకు వస్తుంది, మా రణం సీన్ వస్తాడు, మా జ్యోతి వస్తుంది, మన పార్టీ వాళ్ళు వస్తారు తప్ప వీళ్ళు ఎవరు రారు. అందుకే మీరు ఆలోచించుకోవాలి, నయా జమీందారుల చేతుల్లో పెట్టా అని చెప్పి ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదా మనకు కావాల్సింది? కేసీఆర్ ఏం చేసిండో మనకు తెలియదా? వెంకట నిజాం కాలంలో మనం డబ్బు కట్టాలి సర్కారీ రకం, సర్కారీ రకం కట్టకపోతే రంగవేటి ఈపులో రాళ్ళు పెట్టుకురట వెంకట ముసలు చెప్తారు అప్పుడప్పుడు. సర్కారీ రకం కట్టించి వెంకట మళ్ళా కొద్ది రోజుల తర్వాత మన సమైక్య రాష్ట్రంలో ఈ ఆంధ్ర పాలకులు మన దగ్గర భూమి శిస్తు వసూలు చేసిండ్రు, నీటి తీరువా వసూలు చేసిండ్రు, భూమి ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి పన్ను కట్టాలి. కానీ మన కేసీఆర్ ఏం చేసిండు? ఆనాడు నిజామైనా ఉమ్మడి రాష్ట్ర పాలకులైనా రైతు దగ్గర డబ్బు తీసుకుంటే రైతుకే రకం కట్టిండు ఎకరానికి 10,000 మన కేసీఆర్. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు ఇంకో పని చేస్తున్నాం, ఏది కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్నాం. ఈ విఆర్ఓలు బాగా సతాయిస్తుండ్రు, లంచాల బాధ ఎక్కువైంది, 1B కావాలన్నా పాస్బుక్లు కావాలన్నా రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది పోవాలని ఇలా మన కేసీఆర్ గారు కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిండు.